పాపం పురంధేశ్వరి పరిస్థితి ఎలా అయింది అంటే ఏపీ బీజేపీ చీఫ్ గా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు తీసుకున్న వేళ విశేషమేమో కానీ సొంత పార్టీ నుంచే తీవ్ర నిరాదరణ ఎదుర్కొంటున్నారు. ఇంతకంటే ఒక పార్టీ అధ్యక్షురాలిగా దుఃఖం కలిగించే అంశం ఏముంటుంది? ఇదంతా పురంధేశ్వరి స్వయంకృత అపరాధమే అని బీజేపీ నేతలు అంటున్నారు. పురంధేశ్వరిపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటే ఆమెకు మద్దతుగా నిఖార్స్ అయిన బీజేపీ నేతలు ఎవరూ మద్దతుగా నిలబడడం లేదు. పురంధేశ్వరి తమ పార్టీ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి చంద్రబాబుకు లాభం చేకూర్చేందుకే శ్రమిస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. అందుకే పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిత్యం తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా ఏ ఒక్క బీజేపీ నేతలు నోరు విప్పడం లేదు. పైగా విజయసాయిరెడ్డికి పురంధేశ్వరికి సంబంధించిన అవినీతి బాగోతం గురించి అప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఆమెపైకి ఉసుగులుపుతున్నారు. పురంధేశ్వరిపై వైసీపీ విమర్శలను బీజేపీ నేతలు ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు నొచ్చుకుంటున్నారు. పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శలను జీర్ణించుకోలేక మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, వర్ల రామయ్య తదితర టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్న పరిస్థితి. ఇంతకంటే పురంధేశ్వరికి అవమానం ఏముంటుంది? తనను వైసీపీ నేతలు తీవ్రంగా టార్గెట్ చేస్తూ ఉంటే సొంత పార్టీ నుంచి ఎందుకు మద్దతు కొరబడిందో పురంధేశ్వరి ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శిస్తూ ఉంటే ఆమెకు మద్దతుగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డికి ధైర్యం ఉంటే జగన్ తల్లి చెల్లి ఎక్కడున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. ఇదే మాట బీజేపీ నేతల నుంచి వచ్చి ఉంటే పురంధేశ్వరికి సంతోషం కలిగేది. చంద్రబాబుకు రాజకీయంగా లబ్ధి కలిగించేందుకు పురంధేశ్వరి రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ విమర్శలను పక్కన పెడితే ఇదే విషయాన్ని బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా నమ్ముతున్నారు. అందుకే వారి నుంచి మౌనం వ్యక్తమవుతోంది. అంటే చంద్రబాబు ప్రయోజనాల కోసం పురంధేశ్వరి పనిచేస్తున్నారనే విమర్శలకు మౌనం ద్వారా మద్దతు పలుకుతున్నట్లుగా ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని పురంధేశ్వరి తన పద్ధతి మార్చుకోవడమా లేక తాను టీడీపీలో చేరడమా అనేది ఆలోచించుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, సొంత పార్టీ నిరాదరణ కంటే పురంధేశ్వరి మనసుకు కష్టం కలిగించే అంశం మరొకటి ఉండదు.